नमस्ते भारत सोशल मीडिया लो फैक्ट चेकिंग लो ना फैक्ट अंता हिंदू मुस्लिम ल मध्य ई फैक्ट चेकिंग व्यत्यासानी चूपिस्तुंदा लिबरल्स सोशल मीडिया लो चूपिचे ई अत्युत्साहानिकी ई फैक्ट चेकिंग वैद्यं पंचेदा अंटे ई मध्य कालंलो वरसगा जरुगुतुन्न संघटनलन्नी अवुननि अंटुंदि फर् एग्जांपल त्रिपुर संघटनले तीसुकुंदां ओडिशाकु चेंदिन सकुन्या अक्टोबर 19న అదే విధంగా నవంబర్ 11న త్రిపురలోని దర్గా బజార్లో ఖురాన్ కాపీని తగలబెట్టారని పేర్కొంటూ వీడియోని ట్వీట్ చేశారు. అయితే బంగ్లాదేశ్లో హిందువులపై జరిగిన దాడికి వ్యతిరేకంగా అక్టోబర్లో త్రిపురలో జరిగిన నిరసనలు మతపరమైన సున్నితత్వాన్ని సంతరించుకున్నాయి. దీంతో త్రిపురలో కూడా నిరసనలు హింసాత్మకంగా మారాయి. ఈ సమయంలో కొన్ని మసీదులను తగలబెట్టినట్లుగా నివేదికలు వెలువడ్డాయి. అయితే త్రిపురలో ఏ మసీదును తగలబెట్టలేదని పోలీసులు నిర్ధ్వందంగా ఖండించారు. అయితే సకునియా తన ట్వీట్ మరియు వీడియోల్లో మాత్రం ఖురాన్ తగలబెట్టినట్లుగా అవాస్తవాన్ని ప్రచారం చేసి మరింత హింస చెలరేగడానికి కారణమయ్యారు. దీంతో సకునియాతో పాటు సహోద్యోగి జాను త్రిపురను విడిచిపెట్టవద్దని పోలీసులు ఆదేశించినప్పటికీ వారు రహస్యంగా అస్సాంకి పారిపోయారు. అస్సాం నుంచి ఢిల్లీకి విమానంలో వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నారు. ఏది ఏమైనప్పటికీ త్రిపుర పోలీసులు వారిని అరెస్ట్ చేసి త్రిపురకు తిరిగి తీసుకొచ్చారు. ఇదిలా ఉంటే వీళ్ళని సపోర్ట్ చేస్తూ దేశంలోని ఉదారవాదులుగా చెప్పబడే వాళ్ళు సోషల్ మీడియా పెద్ద ఎత్తున దుష్ప్రచారానికి దిగారు. ఇదెక్కడ న్యాయం? వాళ్ళు ఎలాంటి నేరానికి పాల్పడ్డారనేది పోలీసు విచారణలోనే తేలింది. అయినా కానీ వారి పట్ల ఈ లిబరల్స్ ఎందుకంత సానుభూతి చూపిస్తున్నారో అర్థం కావటం లేదు. ఇక వాస్తవాన్ని ఎప్పటికప్పుడు ఈ సోకాల్డ్ ఉదారవాదులు మట్టిలో సమాధి చేసే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. దానికి తోడుగా కొన్నిసార్లు మీడియా కల్పితాలనే నమ్మి హిందువుల్నే బోనెక్కించే పనిగా పెట్టుకుంది ఈ సోకాల్డ్ ఉదారవాద సంఘాలు. దాంతో సెక్యులరిజాన్ని తామే భుజాలపై మోస్తున్నట్లుగా ఫీల్ అయిపోతున్నారు వీళ్ళు. దీనికి మంచి ఉదాహరణే గోద్రా సంఘటన. 2002లో అయోధ్య నుండి తిరిగి వస్తున్న 59 మంది కరసేవకులు ఉన్న కంపార్ట్మెంట్లకు నిప్పు పెట్టారు. తర్వాత గుజరాత్లో మతపరమైన అల్లర్లు చెలరేగాయి. అక్కడ వందలాది మంది మరణించారు. ఈ అల్లర్లలో చాలా కథలు హృదయ విదారకంగా ఉన్నప్పటికీ చాలా కల్పితాలు కూడా హిందువులకు వ్యతిరేకంగా సృష్టించబడ్డాయి. అందులో ఒకటి, ఒక హిందూ గుంపు ఒక ముస్లిం మహిళపై అత్యాచారం చేయటం, ఆమె గర్భవతి కావటంతో ఆమె కడుపులో ఉన్న పిండాన్ని గాల్లో ఎగరవేయటం. ఇదో పెద్ద అవాస్తవం, కల్పితం. ఇక బాధితురాలు కౌసర్ భానో పోస్ట్ మార్టం మాత్రం వేరుగా ఉంది. 2010లో నివేదిక ప్రకారం కౌసర్కు పోస్ట్ మార్టం నిర్వహించిన వైద్యుడు పిండం చెక్కు చెదరలేదని పేర్కొన్నారు. అంతేకాకుండా కౌసర్ భాను ఊపిరాడక భయం ఇంకా షాక్తో చనిపోయిందని, ఆమె శరీరంలో బాహ్య లేదా అంతర్గత గాయాలు లేవని వెలుగులోకి వచ్చింది. అయితే ఆమె మరణాన్ని వక్రీకరించి మతపరమైన ఉద్రిక్తతలకు మరింత ఆజ్యం పోయటం నిజంగా దురదృష్టకరం. ఇలా అనేక సంవత్సరాలుగా ఈ లిబరల్స్ చేస్తున్న అవాస్తవ ప్రచారం కావచ్చు లేక కల్పిత ప్రచారం కావచ్చు భారీ మూల్యాన్ని చెల్లించుకునేలా చేస్తుంది. మరి ఇలాంటి విషయాల్లో ఈ ఫ్యాక్ట్ చెకింగ్ ఏం చేస్తుంది? హిందువుల విషయానికి వస్తే ఫ్యాక్ట్ ని కూడా కల్పితమని, ఎప్పుడో ఎక్కడో జరిగిందని మసిపూసి మారేడికాయలా చేసే ప్రయత్నాలు మన పోలీసులు చేయటం సర్వసాధారణంగా మారిపోయింది. కంటి ముందు వీడియోల రూపంలో వాస్తవం కనిపిస్తున్న వారు మాత్రం ఇది ఇప్పటిది కాదని ఎప్పటిదో అంటూ దాటేస్తారు. ఇప్పుడో అప్పుడు ఎప్పుడో ఎక్కడో ఒక చోట జరిగింది మాత్రం వాస్తవం అన్న విషయాన్ని విస్మరించి వ్యవహరించి హిందువుల చెవుల్లో పెద్ద పెద్ద పూలను పండిస్తారు. అదే ముస్లిం వర్గం విషయానికి వస్తే ఫ్యాక్ట్ లేకపోయినా చెకింగ్ పేరుతో కేసులు పెడతారు. ఇదెక్కడ న్యాయం? అడిగేవాళ్ళు లేకపోతే పరిస్థితులు ఇలానే ఉంటాయి. ఇప్పటికైనా మేల్కోండి. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. జై హింద్. నేషన్ ఫస్ట్.